అసలే కష్టాల్లో ఉన్న ఆర్టీసీని కొందరు మరింత నష్టాల్లోకి నెట్టాలని చూస్తున్నారు. బస్ పాసుల్లో జిమ్మిక్కులు చేస్తూ ఆర్టీసీ ఆదాయాన్ని నొక్కేస్తున్నారు. తాజాగా వరంగల్లో బస్ పాసుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పాసుల్లో అక్రమాలు జరిగాయని గుర్తించిన ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఆర్టీసీ అసలే కష్టాల్లో ఉంది. ఆ నష్టాలను పూడ్చేందుకు ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే విద్యార్థులకు రాయితీపై బస్ పాసులు, సాధారణ ప్రయాణికులకు సీజనల్, జనరల్ పాసులు ఇస్తోంది. గతంలో బస్ పాసులు సంస్థ ద్వారా జారీ చేసేవారు, కానీ 2017లో ప్రైవేట్ పరం చేశారు. ఆర్టీసీ వరంగల్ రీజియన్లో డెటాక్షర్ సంస్థకు పాసుల జారీ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏజెన్సీ రీజియన్లోని 9 డిపోల్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి పాసులు ఇస్తోంది. ఒక్కో పాస్కు 30 రూపాయల ఛార్జ్ వసూలు చేస్తున్నారు. అయితే ఇది చాలదన్నట్లుగా నిర్వాహకులు అక్రమాలకు తెరలేపారు. పాసుల్లో గోల్మాల్ చేసి ఈజీగా డబ్బు సంపాదనకు ఏజెన్సీ నిర్వాహకులు, సిబ్బంది ప్లాన్ చేశారు. బస్ పాస్ జారీ చేసేటప్పుడు ప్రత్యేక నంబర్ ఉంటుంది. అయితే కొందరు విద్యార్థులు వివిధ కారణాలతో ప్రతి నెల బస్ పాస్ తీసుకోవడం లేదు. బస్ పాసులు తీసుకోలేని విద్యార్థుల వివరాలు సేకరించి వారి నెంబర్పై జనరల్ బస్ పాసులు జారీ చేస్తూ అక్రమాలకు తెరలేపారు. స్టూడెంట్ బస్ పాస్ నెలకు 150 రూపాయలుంటే అదే బస్ పాస్ నెంబర్పై జనరల్ పాస్ జారీ చేసి 3 నుంచి 4000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. 150 రూపాయలు మాత్రమే ఆర్టీసీకి చెల్లించి మిగతా సొమ్మును స్వాహా చేస్తున్నారు. ఇలా ఎక్కువ ఆదాయం వచ్చే ప్రధాన రూట్లలోనే బస్ పాసుల గోల్మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. క్రాప్ చేసి సేవ్ చేసుకుంటావు. ఎలా పోతావు? ఓపెన్ విత్ ఫైర్ ఫాక్స్. ఓపెన్ విత్ ఫైర్ ఫాక్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రింట్ దీన్ని ప్రింట్ ఇస్తావు. వచ్చినాక ప్రింట్ ఇచ్చాక కస్టమర్ కి ఇచ్చేస్తావు. ఇట్లా ప్రింట్ వస్తాయి టికెట్ మీద. వచ్చినాక కస్టమర్ కి ఇచ్చేస్తావు. ఇక్కడ సెలెక్ట్ నోట్ డౌన్ క్యాష్ కొట్టి ప్రింట్ కొడితే అప్పుడు ఆర్టీసీకి వెళ్ళిపోతుంది. సెలెక్ట్ క్యాష్ కొట్టి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మీ జేబులో పోతాయి అన్నట్టు. ఇట్లా ఆర్టీసీ బస్ పాసుల జారీలో అక్రమాలు జరిగాయని గుర్తించిన వరంగల్ రీజియన్ అధికారులు హన్మకొండలోని వరంగల్ వండిపో బస్ పాస్ కౌంటర్ కు సంబంధించిన కంప్యూటర్లు, ప్రింటర్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా సంస్థాగతంగా దర్యాప్తు మొదలుపెట్టారు. కౌంటర్లలోని కంప్యూటర్లో బస్ పాసుల జారీ తీరును పరిశీలించి విచారణ ప్రారంభించారు. వరంగల్ రీజియన్ వ్యాప్తంగా బస్ పాసుల జారీలో మార్పులు చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడకుండా ప్రతి పాస్ ను క్యూఆర్ కోడ్ తో జారీ చేస్తున్నారు. ఈ బస్ పాసుల జారీకి సంబంధించి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఆ నెట్ఫ్లిక్స్ కంపెనీ వారి సిబ్బంది ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. అందులో ఒక 4 వ్యక్తులు డిపో 1 కార్యాలయంలో పాసుల ఇష్యూలో అవకతవకలకు పాల్పడ్డారని, దాని విషయంలో చాలా డబ్బులు ఆర్టీసీకి నష్టం జరిగిందని మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీని విషయంలో క్రైమ్ నెంబర్ 485/19 అండర్ సెక్షన్ 403, 406, 408, 420, 34 ఎపిసి కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించాము. ఇంకా ఆర్టీసీ అధికారుల నుండి మరింత సమాచారం తీసుకొని త్వరలోనే నిందితుల నుండి ఈ రికవరీ అమౌంట్ రికవరీ చేసి వాళ్ళు నష్టం చేసినట్టు అమౌంట్ రికవరీ చేసి వారిని కోర్టులో హాజరుపరుస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రీజియన్లలో డిటాక్షర్ సంస్థ బస్ పాసుల జారీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో అంతటా ఇదే విధంగా అక్రమాలు జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.